ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచ్ అభ్యర్థుల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నాయుడుపేట మండల పరిధిలోని మర్లపల్లి పంచాయతీలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవ బలపరిచిన అభ్యర్థి దుప్పల మంజులమ్మ, వైసీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలు నన్ను అఖండ బీజంతో గెలిపిస్తే పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. సహాయం చేసి 17వ తారీఖున అత్యంత మెజారిటీ గెలిపిస్తారని కోరుకుంటున్నాను. చెప్పాలా చెప్పిన ఎంకాయ కేంద్రం చెప్పిన కొంచెం సహాయం చేయండి. ఎన్నికల్లో మర్లపల్లి గ్రామ పంచాయతీలో 4 వార్డులు ఏకగ్రీవమైనవి, 4 వార్డులు ఉన్నాయి, ఇప్పటిలో 4 వార్డులు ఉన్నాయి. అట్టే సర్పంచ్ అభ్యర్థి మా అభ్యర్థి దుప్పల మంజులమ్మ కత్తిరి గుర్తు అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని మర్లపల్లి గ్రామ పంచాయతీ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ ఊరికి గత 20 సంవత్సరాలుగా ఏం పనులు కావాల్సిన్నా మనం ఈరోజు ఈ ఊరికి ప్రతి పనిని చేసి పెట్టింది. ఒక లైబ్రరీ తప్ప మా ఊర్లో లేనటువంటి ఏమీ లేవు. అంగన్వాడీ ఉంది, స్కూల్ ఉంది, పంచాయతీ బిల్డింగ్ ఉంది, దేవాలయాలు 3 దేవాలయాలు ఉన్నాయి, 4 దేవాలయాలు శివాలయం కూడా బయట ఉంది, కయ్యిల్లో కూడా అన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది గ్రామస్తులతో కలిసి. ఈరోజు అలాంటి గ్రామంలో ఏకగ్రీవంగా ఎమ్మెల్యే గారి కోరిక ప్రకారం వదిలింటే బాగుండేది. కొంతమంది ఇక్కడ దత్తశక్తులు చేరి కొన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఓటుని కూడా మేము అధిగమిస్తామనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు బలపరిచిన అభ్యర్థి మన దుప్పల మంజులమ్మ కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా చేసి అందరూ మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా గ్రామస్తులందరూ పదే పదే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.